సుభాషిణి ఎలా అనిపిస్తుంది సక్సెస్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే అమ్ము క్యారెక్టర్ అండ్ రామ్ సార్ చాలా మంచిగా క్రియేట్ చేశారు నాకు. అండ్ చాలా నేర్పించారు నాకు. ముందు ఏం రాదు, యాక్టింగ్ నేను నేర్చుకోలేదు. సో వన్ ఇయర్ మంచిగా నేర్పించిన తర్వాత నేను స్క్రీన్ పైన నేను నాకు చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా చాలా బాగా నేర్పించారు. అండ్ రమేష్ సార్కి, ప్రకాష్ సార్కి కూడా థ్యాంక్ యూ. మా టీంకి కూడా, సుభాష్ సార్కి కూడా థ్యాంక్ యూ. మంచిగా డాన్స్ నేర్పించారు. అండ్ విందా సార్ చాలా చాలా బాగా చూపెట్టారు. అండ్ గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ 2 సాంగ్స్ నా పైన ఉన్నాయి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ అందరూ తెలుగు ఆడియన్స్ నాకు చాలా అంటే చాలా అమ్ము అమ్ము అని పిలుస్తున్నారు బయట. అండ్ తెలుగు నేర్చుకున్నాను, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, బ్లీచ్ చేస్తున్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు. అండ్ చాలా మందికి ట్యాగ్ చేస్తున్నారు, తెలుగు నేర్చుకోండి, నాకు దగ్గర తెలుగు నేర్చుకోండి. అండ్ అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ నిజంగా తెలుగు నేర్చుకున్నందుకు అంటే గ్రేట్ అనిపిస్తుంది. ఎంత నేర్చుకొని వచ్చాను. అండ్ అందరు చాలా లైక్ చేస్తున్నారు, దానిపై లవ్ చేస్తున్నారు. అండ్ అందరు ఎవరెవరు ఈ సినిమా చూడలేదో ప్లీజ్ తప్పకుండా చూడాలి. ఎక్కడ కూడా మీకు అంబారసింగ్ మూమెంట్ రాదు. కూర్చున్నా కూడా మీరు అందరితో అంటే తాతయ్యతో చూడొచ్చు, ఫాదర్తో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. ప్లీజ్ అందరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ హాసిని మాకు మామూలుగా తెలుగు వాళ్ళందరికీ హాసిని అనే క్యారెక్టర్ అందరికీ తెలిసింది, తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ ఈసారి రియల్ హాసినిగా మీరు అమ్ము పాత్రలో చేసింది నిజంగా కొత్త వైబ్ని అయితే క్రియేట్ చేసింది. అందరికీ మీ పాత్ర కూడా చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సో మీరు నా ఫస్ట్ ఫిల్మ్ అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నారు, అందరూ మెసేజ్లు పెట్టేస్తున్నారు నాకు. హాసిని చాలా చక్కగా తెలుగు మాట్లాడేస్తుంది. యాక్చువల్లీ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా అన్ని తెలుగు వర్డ్స్ వచ్చేస్తున్నాయి. నేను ఇంట్లో కూడా అందరికీ హలో ఏం చేస్తున్నావు అని మాట్లాడుతున్నాను. సో అంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.